కాకినాడ జిల్లా జగ్గంపేట భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఈరోజు జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వసంతకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యావేత్త వైఎస్ఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు కాకినాడ జిల్లా జేసీఎస్కో ఆర్డినేటర్ ఉమ్మి రఘురాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు వైసీపీ నాయకులు వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. చెప్పడంతో జగ్గంపేట మండల పరిషత్లో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు కూడా ప్రతిజ్ఞ చేయించారు సారు. ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఐక్యతకు సంబంధించి మా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఆయన యొక్క అత్యంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి అందరూ ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం యొక్క సమగ్రతను మనం కాపాడినటువంటి వ్యక్తులు అవుతామని సందేశం ఇవ్వడం కోసం ఆయన పుట్టిన రాష్ట్రం అయినటువంటి గుజరాత్లో ఈరోజు స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్ర సమరయోధుడిగా ఒక లాయర్గా ఆయన యొక్క వృత్తిని నిర్వర్తిస్తూ ఆయన యొక్క వృత్తి పట్ల నిబద్ధతతో నిజంగా ఆయన ఒక కేసు వాదిస్తూ ఉన్నప్పుడు భార్య మృతి చెందిందనేటువంటి విషయం ఆయన తెలిసినప్పుడు ఆ విషయాన్ని కోర్టులో కేసు వాదించిన తర్వాత మాత్రమే ఆ విషయాన్ని నలుగురికి చెప్పినటువంటి పరిస్థితి. అంటే వృత్తి పట్ల ఆయన అంత నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఆయన హోంమంత్రిగా పనిచేశారు. హోంమంత్రిగా పనిచేసినప్పుడే గాంధీ గారి యొక్క హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు ఆయన హోంమంత్రి అన్నమాట. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయనకి మొట్టమొదటి చెప్పింది ఏంటంటే నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు గాంధీ గారి హత్య జరిగితే నేను నైతికంగా ఈ పదవి చెప్పడం అర్హతలు రిజైన్ చేస్తానని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆ రోజు మన దేశ విభజనతో పాటు కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమైనవి. ఏంటి, మతాల వారీగా దేశాలు విభజన జరగాలని, పాకిస్తాన్ విభజన జరగడం, అలాగే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే